15 ఏళ్ల పసిప్రాయం నుండే మొదలుపెట్టి ప్రపంచవ్యాప్తంగా 15,000కు పైగా ప్రదర్శనలిచ్చిన ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు నిరాటంకంగా 36 గంటల మృదంగ వాదనతో గిన్నిస్ బుక్లోకి ఎక్కిన మృదంగ చక్రవర్తి పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు ఈనాటి చెప్పాలని ఉంది అతిథి. నమస్కారం గురుగారు, చెప్పాలని కార్యక్రమానికి స్వాగతం. చాలా సంతోషం. ఎల్లా వెంకటేశ్వరరావు గారు అన్న పేరు వింటేనే ఒక మృదంగం పక్క నుంచి మాకు ధ్వని వినపడుతూ ఉంటుంది, ఆ పేరు వింటుంటేనే వస్తుంది. మీరు చాలా చిన్న వయసు నుంచి మృదంగం వాయించడం మొదలుపెట్టారని తెలిసింది. మృదంగం అంటే ఇంత ఉంటుంది, మీరేమో చాలా చిన్న వయసులోనే స్టార్ట్ చేశాను అంటున్నారు, అసలు ఎలా సాధ్యమైంది ఇది? యాక్చువల్గా అంటే ఈ భగవంతుడి యొక్క అనుగ్రహం. ఆ రోజున వినాయక చవితి రోజున ఒక కార్యక్రమం అక్కడ కన్నడ సేవా సంఘం వారు విజయవాడలో గణపతి ఉత్సవాలని చేస్తుంటారు. ఆ సందర్భంగా ఆ రోజున ఒక మృదంగ విద్వాంసులు రావాలి, వారు రాలే. అప్పుడు మన తండ్రి గారు, మా గురువు గారైన ఎల్లా స్వామిని గారు దగ్గరికి వచ్చారు మధ్యాహ్నం 2 ఆ ప్రాంతాల్లో. అప్పటికప్పుడే ఎవరు దొరుకుతారు, ఇప్పటిలాగా కమ్యూనికేషన్స్ లేవు కదా. వచ్చారు, వస్తే యాదృచ్ఛికంగా అడిగారు, రే అబ్బాయి నువ్వు వాయిస్తావా అని. అసలు ఆయన నేర్పింది లేదు, నేర్చుకున్నది లేదు, నేను వాయిస్తానా నువ్వు అన్నా ధైర్యంగా. అయితే ఆయన పాడారు, వాయించేస్తున్నాను. చాలండి, మీ అబ్బాయి చాలు అని చెప్పి సాయంత్రం, అప్పుడు అప్పట్లో అంటే ఇది జరిగి 1953 ఆ ప్రాంతంలో జరిగింది. అంటే మీకు ఒక 10 ఏళ్ల వయసు ఉంటుంది? నాకు 7. 7 ఏళ్ల వయసులో మీరు ప్రారంభం చేశారు, ఏమి నేర్చుకోకుండా ప్రదర్శనతో ప్రారంభించారు. సో ఖచ్చితంగా ఏదో ఒక దైవానుగ్రహం. అనుగ్రహం నేర్చుకోకుండా ఎలా వచ్చిందండి విద్య? అసలు మా ఇంటికి వీరందరూ వస్తుండేవారు, పెద్దవాళ్ళు అందరూ కూడా. పినాక పాండే గారు మా ఇంట్లో దిగేవారు. విజయవాడ రేడియో స్టేషన్లో మా పెద్ద తండ్రి గారు, గురువు గారు అయిన ఎల్లా స్వామిని గారు పనిచేస్తుండేవారు. ఆకాశవాణిలు విజయవాడ మృదంగ విద్వాంసులు, వారు పాల్ఘాట్ మణేరి గారి దగ్గర నేర్చుకున్నారు 1932-33. అక్కడి నుంచి ఆ సంప్రదాయాన్ని, తంజావూరు బాణీని తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి. అంతవరకు లేదు. దాని తర్వాత మళ్ళీ చాలామంది వెళ్ళారు, నేర్చుకున్నారు, పళని గారి దగ్గర నేర్చుకున్నారు, లేకపోతే మణేరి గారి దగ్గర నేర్చుకున్నారు. అది కాదు, వీరు మొట్టమొదటి వెళ్ళిన వ్యక్తి వీరే స్వామి గారు. వీరు శిష్యులు చాలామంది ఉండేవారు. మాది భీమవరం, పాలకొడేరు గ్రామం. విచిత్రం ఏమిటంటే వారికి పశ్చిమ గోదావరి జిల్లా, తర్వాత భీమవరం తాలూకా అనేవాళ్ళు. పెద్దవాళ్ళందరూ కలిసి వారు మా పెద్ద తండ్రి గారు పాల్ఘాట్ వెళ్ళడానికి ఆర్థిక సహాయం అంటే ఉంది, వీళ్ళు వ్యవసాయం ఉండేది. మా ఇంట్లో మందులు తయారు చేసేవారు, ఇంకో తాతగారు ఆయన వైద్యం చేసేవారు ఉచితం అంతా. మా పెద్ద తండ్రి గారు అట్లా వారసులు అంటే సంగీతం వైద్యం. మా పెద్ద తండ్రి గారు కలెక్టర్ కూడా చేశారు, అంటే అటు కూడా ఉంది. ఇప్పటికీ వైద్యం వృత్తి మా తమ్ముడు వాళ్ళంతా ఉన్నారు. సంగీతం మటుకు నాకు వచ్చింది, అది నేను కాపాడుకుంటున్నాను. ఎన్విరాన్మెంట్ ఉండబట్టి చిన్నప్పటి నుంచి ఆ సంగీతం పుట్టినప్పటి నుంచి ఉండడం వలన పాట అంటే వింటూ పాడాలనేది కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. మృదంగం అసలు దానికి ఒక స్కిల్ కావాలి, ఎక్కడ ఏది అంటే చాలా ఉంటుంది. అది అలా ఆటోమేటిక్గా శాస్త్రీయత చాలా ఉంటుంది, క్రమశిక్షణగా నేర్చుకోవాలి. తర్వాత నేర్చుకున్నారా ఎవరు? నా పెద్ద నాన్నగారి గురువు అంతే వారే. అంటే ఆ రోజున కార్యక్రమం ఇవ్వడానికి పూర్వాంగం ఇది అనమాట. అంటే శిష్యులు అంతా నేర్చుకోవడం, అది వినడం అలా వచ్చిందేమో నాకు. ఇప్పటికి నేను నాకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎందుకంటే ఎలా వాయించాను కచేరీ అందులో చాలా జనం వచ్చారు. ఆ రోజు నుంచి ప్రారంభమైందండి వినాయక చవితి. స్వామివారు విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం,
పరమశివుడి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం వలన వెంకటేశ్వర స్వామి మాకు విలువైపు ఆ పేరే మీకు. మా తాతగారు, మా పెద్దతారు గారు, చిన్న తాతగారు, మా తండ్రి గారు వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్. అది కూడా ఉంది. గాంధీ గారి యొక్క శిష్యులు అంటే మహాత్మా గాంధీ గారు ఎక్కడ ప్రసంగం అయినా కూడా వారు భజన కార్యక్రమం చేసేవారు. రఘుపతి రాఘవ రాజారావు అని. సో మీరంతా అప్పట్లో మా పెద్దతండ్రి గారు, గురువు గారు అయిన జిల్లా స్వామి గారి వద్ద అనేక మంది విద్యార్థులు నేర్చుకున్నారు. అంటే బ్యాచ్లు పరంగా ఉండేది. పాలకుడేరి గ్రామంలో వారాలు చెప్పుకుని వాళ్ళు నేర్చుకున్నారు. అక్కడ రాజులు అందరూ కూడా పెద్దవాళ్ళు, జమీందారులు మా వారాలు ఏర్పాటు చేసేవాళ్ళు. అసలు ఒక పూట భోజనం పెట్టడానికి కష్టం. అలా ఎంతోమందికి వాళ్ళు నిజంగా సర్వీస్ నిజంగా అంటే సంగీతం పట్ల ఉండే ఒక గౌరవం. తర్వాత అట్లాగే వారంటే మా కుటుంబ సభ్యులంటే ఎంత గౌరవం. అట్లా ప్రారంభమైందండి కచేరీ. అద్భుతంగా జరిగింది. తర్వాత నాకు వెండి వస్తువులు, గిఫ్ట్స్ కూడా వచ్చాయి. చదివించారు అందరూ. అప్పటి నుంచి ఆల్మోస్ట్ రోజు కచేరీ ఉండేది. ఒక్కసారి ఉప్పెనలాగా వచ్చేసింది. అవునమ్మా, నిజంగా ఆశ్చర్యం. ఎప్పుడు రుణపడి ఉంటాను అమ్మవారికి, సరస్వతి అమ్మవారు, పనటరాజస్వామి, మా వెంకటేశ్వర స్వామి వారికి, అమ్మవారి కనకదుర్గమ్మ తల్లి మాకు విజయవాడ. ఆవిడ ప్రతి వారం నేను ఎడుతుండేవాడిని, దర్శించుకునేవాడిని. అప్పట్లో ఈ బస్సులు ఏమి లేవు, నడిచి వెళ్ళేవాడిని మెట్లెక్కి. ప్రతి శుక్రవారం వెళ్ళడం వలసిందే, వర్షం వచ్చినా ఏదో వచ్చినా ఎండొచ్చినా. అట్లా ఒక తపస్సులాగా ఇంట్లో కూడా సాధన చేశాను. రోజు 16 గంటల నుండి 20 గంటలు కొన్ని రోజులు నిత్యం అంటే 24 గంటలు ప్రాక్టీస్ చేసిన రోజు ఉన్నాయి. ఉప్పెనలాగా మీకు అది ఆవహించేసింది. ఇంకా వచ్చేసింది, ఇంకా నాకేం తెలియదు. దానివల్ల నేను స్కూల్కి వెళ్ళలేదు. ప్రోగ్రామ్స్ బిజీ ఆర్టిస్ట్ అప్పటి నుంచి. మీరు నాకు ఎన్నో మెడల్స్, గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఎన్నో అంటే అప్పుడు అప్పట్లో ఆదరణ కూడా అట్లా ఉండేది. అంటే ఇలాంటి విన్నప్పుడు అండి మీకు అనిపిస్తుందా ఏదైనా పూర్వజన్మలు ఉంటాయి మనకి, పూర్వజన్మ నుంచి వచ్చింది ఇలాంటి భావం అయినా మీకు అనిపిస్తుంది? అదే జరిగింది కదా, నేర్చుకోకుండా. ఇది ఆశ్చర్యకరం, మరి ఎవరికైనా చెప్పినా కూడా నమ్మే విషయం కాదు. అందులో శాస్త్రీయ సంగీతంలో నేర్చుకోకుండా కార్యక్రమం ఇవ్వడం అనేది అంత చిన్న వయసులో. చిన్న వయసులో అట్లా నాలా చిన్నవాళ్ళలో పాడింది బాలమురళీకృష్ణ గారు వారు, అట్లాగే మ్యాండలిన్ శ్రీనివాస్. అలాంటి పూర్వజన్మ మీరు అన్నారు కాబట్టి అది ఉండవచ్చు. లేకపోతే నాకు ఎలా వచ్చింది? కిందటి జన్మలో నేను తపస్సు చేసి ఉండేవాడిని, లేకపోతే సాధన చేశాను ఏనేమో నాకు తెలీదు. కానీ నేను ఎప్పుడు మృదంగం తీసి వాయించినా కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన తోటి నాకు వస్తుంటే నేను అనుకోను ఈరోజు ఈ కార్యక్రమం నేను చేయాలి అని నేను అనుకునేది కాదు. లేకపోతే దాని గురించి నిర్దిష్టంగా ప్లాన్ ప్రణాళిక ఉండదు. అక్కడ ఆ పరిస్థితిని బట్టి, ఆడియన్స్ని బట్టి, ఈ పాఠకులను బట్టి పాట ఏం పాడతాడో తెలియదు, మనకు తెలియదు. మేము సాధన చేస్తూ అక్కడికి వెళ్ళాం, చెప్పరు మాకు ఈ పా అంటే మెయిన్ ఆర్టిస్టులు అందరికి కూడా ఈ మృదంగం వయలిన్ అంటే చులకన భావం. వీళ్ళు ఎంతసేపు ఇబ్బంది పెట్టాలనే సూచనలో ఉంటారు మార్గం అంటే అది ఒక స్పిరిట్. అది అంతేగాని పోటీగా చేస్తారు వీళ్ళని. వీడు ఇవాళ మృదంగం వాడిని చేయవేయనకూడదు, లేకపోతే ఈ రాగం ఈ స్వరంలో ఈ వయలిన్ వాడికి వాడికి బుద్ధి చెప్పాలని ఒక భావం లోపల ఉంటుంది. ఏంటంటే ఎలాంటి ఎంఎస్ గోపాలకృష్ణ, లాల్గుడి జయరాము, టిఎన్ కృష్ణ ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళు మేము వాయించేవాళ్ళం. నేను అక్కడ పోటీతత్వం పెద్ద. వెంకటేశ్వర గారు, ఒక పక్క వాద్యాన్ని మీరు ఒక మేజర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కూడా చేసేసారు.
మీరు ఒక్కరే ఇండిపెండెంట్ కచేరీలు ఇచ్చారు, ఎలా జరిగింది? అది మంచి ప్రశ్న. మంచాల జగన్నాథరావు గారని ఒక విద్వాంసుడు, వీణా విద్వాంసుడు ఉండేవారు, అక్కడ రేడియో ప్రొడ్యూసర్గా ఉండేవారు. వారి కచేరీ ఏర్పడింది నాగార్జున సాగర్. ఆ డ్యామ్ కట్టే నిర్మాణం అప్పుడు వాళ్ళందరూ ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. అప్పుడు రేడియో ఇక్కడి నుంచే వెళ్ళడం జరిగింది. నేను ముందు వెళ్ళిపోయినాను, వాళ్ళు మాకు వెహికల్ పంపించారు వాళ్ళే. ఈయనేమో ఇక్కడ వారి వెహికల్లో రావాలని అనుకున్నారు, మధ్యలో ఆగిపోయింది, అక్కడికి రీచ్ అవ్వకపోయినారు, అవ్వలేదు. హాయిగా జనం వచ్చారు విపరీతంగా. అక్కడ అక్కడ చుట్టుపక్కల జనం వచ్చేసారు. అలా ఇలాంటి సందర్భం అనేది మొట్టమొదటిసారి జరిగింది. అది ఆ రోజు మరి ఏం చేయాలి, మరి ఇంకెవ అక్కడెక్కడ జరుగుతారు, ఫోన్లు కూడా పలికేవు కావు, అది ల్యాండ్ లైన్స్, ఈయనేమో మధ్యలో ఉన్నాడు అని దొరకటలేదు. అప్పుడు వాళ్ళు వచ్చారు, ఏం చేద్దాం అనేది. ఆ పరిస్థితి చుట్టుప్రక్కల ప్రదేశాల్లో కూడా ఎవరు ఆర్టిస్టులు ఉంటారు, నేను వెళ్ళిపోయినా. అయితే నేను మృదంగం సోలో వాయిస్తాను. కొంచెంసేపు మనం కార్యక్రమాన్ని ఎంగేజ్ చేద్దాం, వీరుగా వారు వస్తే జాయిన్ అవుతారు, ఇద్దరం కలిసి చేస్తాం అని భావనతో అప్పుడు మొదలు పెట్టాం. 3 గంటలు అయిందండి రాడు ఆయన, ప్రేక్షకులు అద్భుతం, స్వామివారి దయ అంతే అని. అంటే నేను వాయించాలని కాదు కదా, ఇది అప్పుడేముంది. మీరు అనుకోకుండానే ఫస్ట్ కచేరీ ఇచ్చారు చిన్న వయసులో, అనుకోకుండా సోలో చేశారు. దాంతో ఏం చేశారంటే కొన్ని ప్రయోగాలు చేశాను, ఈ ఓంకారం పలికించడం, తర్వాత నేచురల్ సౌండ్స్, ప్రకృతి యొక్క ధ్వనులు మృదంగం మీద పలికించడం. ఇప్పుడు వాళ్ళని ఆకట్టుకోవాలంటే ఏమిటి, దీంట్లో ఏమి భాష ఉండదు, సంగీతం ఉండదు, సాహిత్యమే లేదు, అంతా లయ ప్రధానంగా ధ్వని అంతే. సోలో ప్రక్రియ ఎలా ఇవ్వాలి అది వేరు. జనాన్ని అంటే క్లాసికల్ ఆర్ట్లో ఎలా వినిపింపజేయాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి, ఇక్కడ భక్తి కూడా ఉండాలి. తర్వాత మన సంప్రదాయం పోకూడదు. భారతీయ సంగీతంలో ఒక సంప్రదాయం ఉంది, అందులో దక్షిణ ప్రాంతపు సంగీతం ఇంకా మరీ ఎక్కువ, అది పోకూడదు. పోకుండా కొత్త ప్రక్రియ రావాలి, ఆకర్షణగా ఉండాలి. అలా ఆకాశవాణిలో లయ విన్యాసం అనేది కార్యక్రమం ప్రారంభించాం 69లో. తర్వాత అని జరుగుతున్నది. అట్లాగే నవమృదంగం అనే ప్రక్రియ కూడా నూతన ప్రక్రియ. ప్రపంచంలో ఎవరు ఇంతవరకు వాయించలేదు, ఫస్ట్ టైం మనం నేను దాన్ని ఆ ప్రక్రియను రూపకల్పన చేసి 9 మృదంగాలతోనండి. అది యూనివర్సల్, నాకు అవార్డు కూడా వచ్చింది. ఈ 9 మృదంగాలతో దీనికి ఏంటంటే ఆంతర్యం నవగ్రహాల మీద ఉంటుంది. నవగ్రహాల యొక్క పరిభ్రమణం, కాల ప్రమాణం, కాలగమనం, దాని యొక్క అలంకారం, అది ఏ రూపంలో ఉంటుంది, ఏ రంగు. ఇప్పుడు నవరత్నాలు ఉంటాయి కదా ఆ రంగు, అట్లాగే ఒక్కొక్క మృదంగానికి ఆ రంగు బట్టలు వస్త్రాలు ధరించడం, ఒక్కొక్క శృతిలు ఉంటుంది. అంటే ఒక నూతన ప్రక్రియ, ఇన్నోవేషన్. దీనికే నాకు జేఎన్టి యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు. ఇంతవరకు మృదంగ చరిత్రలో మృదంగం పుట్టి 5000 సంవత్సరాలు అయింది, ఎప్పుడు జరిగిందో తెలియదు. బ్రహ్మదేవుడు తోటి ఇది నిర్మాణం జరిగింది. ఎవరి వాద్యం అండి అసలు మృదంగం? మహావిష్ణువు పలికించాడు మొట్టమొదట, పరమశివుడు తాండవం చేస్తున్నప్పుడు మహావిష్ణువు వాయించారు, మహాలక్ష్మి గానం అద్భుతమైనటువంటి ఆర్కెస్ట్రా, ఆర్కెస్ట్రా అదే అమ్మవారు పాడుతుంటే అమ్మవారు వీణ, దేవేంద్రుడు వేణునాదం, బ్రహ్మదేవుడు తాళం. ఎక్కడ ఎక్కడ ఉందండి ఈ ప్రస్తావన, ఎందులో కనబడుతుంది? మన పురాణాల్లో ఉంటుంది. వాగ్దేవి ధృతవల్లకి శతమహో వేణు ధదత్ అని ఉంటుంది. మృదంగనాదానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. వందలు అనుకోండి, 1000 సంవత్సరాల క్రితం మనకు ఈ గుళ్ళు మన హిందూ ధర్మ ప్రకారం దేవాలయాల మీద చాలా ఉంటుంది. వేణు వాయించినట్టు ఆడవాళ్ళు కూడా మృదంగం వేస్తున్నట్టు, వేణు వాయిస్తున్నట్టు. అంటే వయలైన మంది కాదు, వయలైన ఉండదు, వెస్టర్న్ వాద్యం వయలైన్.
వేణునాదం ఉంటుంది. మన భారతీయ సంగీత వాద్యములు వీణా వేణు మృదంగం. ఓహో, అనాది కాలం నుంచి వచ్చినది, అంటే వేలాది సంవత్సరాల క్రితం సామవేదం నుంచి సంగీతం ఆవిర్భవించింది. అప్పటి నుంచి మనకి మృదంగం, యజుర్వేదం నుంచి మృదంగం. ఇప్పుడు యజుర్వేదం ఆ పనసలు చదువుతున్నప్పుడు, వేద ప్రవచనం చేస్తున్నప్పుడు మృదంగ శబ్దాలు వస్తుంటాయి. భరతముని నాట్యం చేస్తున్నప్పుడు స్వాతి మహర్షి మృదంగం పలికిస్తాడు. ఆ స్వాతి మహర్షి అనేది ఎలా వచ్చిందంటే, వారి పేరేమో మనకు తెలియదు, స్వాతి చినుకులు పడినప్పుడు ఆ ధ్వని మృదంగం మీద పలికించేవారట వారు. ఆ ఇన్స్పిరేషన్తో మీరు కూడా చేశాను. ఇప్పుడు సెలయేరు పాలుతున్నట్టు సముద్ర ఘోష పక్షులు అవును, మరి సింహగర్జన, గుర్రపు డెక్కలు, అట్లాగే నెమలి అరుపు అద్భుతంగా వస్తుంది అది. అట్లాగే అనేక జంతువుల యొక్క అరుపులు, లేకపోతే యంత్రాలు ఎట్లా పలుకుతాయి అంటే రైలు ఎలా పెడుతుంది, అవన్నీ కూడా రైలు ఎలా పెడుతుంది అంటే ఇట్స్ లైక్ మిమిక్రీ అనుకోండి. కాన్సెప్ట్ ఏంటంటే, ప్రకృతి అంతా కూడా లయబద్ధంగా నడుస్తుంది అని. మనం చేసే ప్రతి పని కూడా లయ ఉంటుంది. గుండె చప్పుడులోనే ఒక లయతో, గుండె చప్పుడు అది మీకు తెలుస్తుంది. అది కాకుండా మీరు మాట్లాడే విధానం కూడా లయలో ఉంటుంది, చేసే పని లయలో ఉంటుంది. ఇందుకు అంట్లు తోముతారు కదా, అది అనరు, ఒక లయబద్ధంగా ఎలా ఉంటుంది అంటేనే అది పోతుంది, అది ఆ మురికి. బట్టలు కూడా ఇలా అంటుంటారు అని. అంటే ఇప్పుడు చాకలి వాళ్ళు మన బట్టలు ఉతికేవాళ్ళు, అంటే మన మిషన్స్ వచ్చినాయి, లయ తప్పితే అది ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఇప్పుడు ఫ్యాన్ చూడండి, అవును మన ఏసీ చూడండి, నిజే మనం అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ ఒక లయలో వెళ్తుంది, లయ ఉంటుంది దానికి. అలాగే నేను సంగీతం పలికించాను మృదంగం మీద. ఇంతవరకు మృదంగంలో సంగీతం పలికించిన వారు ఇంతవరకు లేరు. అంటే సంగీతం పలికించడం అంటే కొంచెం రాగం ఎట్లా వస్తుంది మృదంగం, ఎట్లా ధ్వని చామ్ అంటుంది అంతే. ఇది ఎప్పుడైనా విన్నారా మరి? మీరు వాకింగ్ యూనివర్సిటీ లాగే ఉంది, మీరు చెప్తుంటే ఎన్ని రకాల ప్రక్రియలు చేశారు. శివతాండవం చేశాను, సప్తవిధ తాండవాలు, అది నేషనల్ అవార్డు వచ్చింది, ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది 79లో. ఇవన్నీ కూడా అంటే తపన ఉంది, ఏదో చెయ్యాలి. ఇందాక మీరు అన్నారు కదా మృదంగాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించాలని, అట్లాగే విశ్వవిద్యాలయంలో ఎక్కడా లేనటువంటిది మృదంగానికి ఒక ప్లేస్ కల్పించి ఒక సబ్జెక్టు పిహెచ్డీ లెవెల్కి తీసుకొచ్చాను నేను. ఇతర యూనివర్సిటీలో కూడా ఈ వైలను వీణకు లేవు, ఓన్లీ ఓకల్ ఉంటుంది, ఓకల్కే ఉంటుంది, ఇది దేనికి ఉండదు. అలాంటిది దాన్ని కూడా స్థానం కల్పించి, అంటే నేను వివిధ విశ్వవిద్యాలయాల్లో మెంబర్గాను, లేకపోతే సెనెట్ మెంబర్గాను, ఎగ్జిక్యూటివ్ మెంబర్గాను, రకరకాలు దీంట్లో ఉండబట్టి నేను వాళ్ళకి చెప్తే వాళ్ళ యొక్క వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. మరి మీరు అసలు కాలేజీకి వెళ్ళలేదంటున్నారు, వెళ్ళే తర్వాత స్కూలింగ్ చేశారా? నేనా చిన్నతనంలో? ఆశ్చర్యం, మరి జాయిన్ చేశారు స్కూల్లో, పెడితే కదా మృదంగమే వాయిస్తూ ఉండిపోయారు ఇంట్లో. ప్రోగ్రామ్స్కి వెళ్ళడం బిజీ. నాకు ఒక ఎస్కార్ట్ ఉండేవారు, మా నాన్నగారు పంపించేవారు, మా గురువు గారు ఒక, అంటే మా నాన్నగారు సంతకం పెట్టి నేను జీతం తీసుకునేవాడిని. అన్నీ విశేషంగా జరిగాయండి. ఇప్పుడు ఎట్లయినైతే ప్రారంభించాను కచేరీ, అట్లాగే ఆడిషన్ నాకు 14 ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాను నేను. ఈ మృదంగంలో ఫస్ట్ సెకండ్ ప్రైజులు రెండు ఉంటాయి, బంగారు వీణిస్తారు, అంటే బంగారు పథకం, భారతరత్న సర్వేపల్లి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రెసిడెంట్ ఢిల్లీలో, అక్కడి నుంచి నేషనల్ ఆర్టిస్ట్ అయ్యాను. నేషనల్ ప్రోగ్రాము అంతవరకు మామూలు ప్రక్కవాద్యమే, నాకు ప్రత్యేకంగా సోలో ఇచ్చారు ఆకాశవాణి వారు. అది మొత్తం భారతదేశం అంతా ప్రసారమైంది రేడియో ద్వారా. అప్పుడు టీవీ మాధ్యమం లేదు, రేడియో. దాని తర్వాత మళ్ళీ నాకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు చిన్న వయసు అయినప్పటికీ కూడా
జాబ్లోకి తీసుకున్నారు తీసుకున్నారు. సో బేసిక్గా మీరు ఇంకా వేరే ఎడ్యుకేషన్ చేయలేదు చేయకుండా మీరు యూనివర్సిటీస్లో టీచ్ చేసే స్థాయి. తర్వాత నేను ప్రైవేట్గా చదువుకున్నా. మా ఆవిడ నేను కూడా మా ఆవిడ త్రిమూర్తులమ్మ ఆవిడ అంటే ఆమె కాదు హౌస్ వైఫ్ ఆవిడ మేనేజ్మెంట్ స్కిల్ బాగా ఉంది. మిమ్మల్ని కూడా మేనేజ్ చేయాలి కదా. నాయనమ్మ గారి తత్వం వచ్చింది ఆవిడ అప్పట్లో రెండు మూడు ఇల్లు కట్టింది ఆవిడ చాలా జాగ్రత్తగా. మేము ఇంట్లో మిమ్మల్ని బాగా గారం చేసేవారా చిన్న వయసులో సాధిస్తున్నారు మీరు అని చెప్పి. సాధించడంటే ఏమి లేదు, బుద్ధుడిలా కూర్చునేవాడిని, ఎక్కడ ఎక్కడ చక్కగా ఉండేవాడిని బుద్ధుగా అంటే నాకు తెలీదు. అందరూ ఎత్తుకోవడం దిగడం తర్వాత చిన్నప్పుడే మృదంగం వాయిస్తుండేవాడ. ఇప్పుడు మా ఇంట్లో సాయంత్రం పూట భజన జరుగుతుండే, అందరూ వచ్చి మా ఇంట్లో భజన చేయడం, అప్పుడు అక్కడ చిన్న మృదంగం కూడా వాయించడం. తర్వాత మా నాన్నమ్మ గారు బ్రహ్మాండంగా పాడేవారు. తెల్లవారుజాము నుంచి మొదలు మేలుకొలుప పాటల నుండి రాత్రి పవళింపు సేవ వరకు పాడుతుండేవాడు. మీకు గాత్రం కూడా కొంత వచ్చిందా? పాడే నేను పాడలేను, పాడడం నేర్చుకోలేదు. నేచురల్గా ఏమన్నా మీకు కొంత పాట మీ పాట కూడా ఏమైనా వినడానికి ఉంటే బాగుంటుంది. మృదంగం ఎలాగో నేను తప్పకుండా ఒక కచేరి ఇస్తాను మీకు. సో నాయనమ్మ గారు పాటలు పాడేవారు, మా అమ్మగారు కూడా. మా అమ్మగారు బాగా పూజా విధానంలో పాటలు ఉండే, మంగళహారతులు అని లేకపోతే స్వామివారు అమ్మవారి అవి ఉండే. మా ఆవిడ నేను బిఏ వరకు చదివాం, తర్వాత నేను ఎంఏ చేశాను పిహెచ్డి. కానీ అవేవో అంటే అంటే ఇవన్నీ ప్రైవేట్గా ఎప్పుడు అన్ని ఉద్యోగాలు చేస్తూ పెద్దవాడిని అయిపోయాను. దాదాపు ఒక 50 దేశాలు తిరిగాను. నాకు లాంగ్వేజెస్ అని వచ్చు, ఎట్లా మేనేజ్ చేస్తాను లేకపోతే. కానీ మరి మనసులో ఎలా ఉంటుందంటే అన్ఎడ్యుకేటెడ్గా ఉండకూడదు అనే భావన. నాకు చదువు వల్ల నాకేం రాలేదు, ఉద్యోగం ఆల్రెడీ ఉంది, పేరు వచ్చింది, ఇంకా చదువు వల్ల కొత్తగా వచ్చేది ఏం లేదు. తర్వాత యూనివర్సిటీలో నేను ప్రొఫెసర్ చేశాను, అంటే చదువు అయిన తర్వాత ఎంఏ చేశాను, పిహెచ్డి అయిన తర్వాత ఇచ్చారు మృదంగం ప్రొఫెసర్గా. అంటే మన సంగీత శాఖ తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీ రామారావు గారు పిలిచారు. వారున్నప్పుడు ఆయన బాగా నన్ను ఆదరించేవారు. టి అంజయ్య గారు, పివి నరసింహారావు గారు లాంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు బాగా వారు వారు ఆదరించేవాళ్ళు. ఇప్పుడు రవీంద్ర భారతి మా కార్యక్రమంతో ప్రారంభించాం 1963 విజయవాడ నుంచి వచ్చాం. హైదరాబాద్ వచ్చినప్పుడు అదంతా ఇంకో ఒక ఏదో ప్రపంచంలో ఉండేది, ఇంకో దేశం వచ్చినట్టు ఆ భాష అలవాట్లు. వాళ్ళు టాంగా ఈ లాగుడు రిక్షాలు అవి ఉండేవి, మనుషులు లాగేవాళ్ళు పాపం. మనకు అక్కడ మామూలు తొక్కేవాళ్ళు రిక్షా, ఇక్కడ లాగేవాళ్ళు పాపం. అది చూసి చాలా విచారకరం బాధ ఉండేది, నేను ఎప్పుడు ఎక్కేవాడిని కాదు. తర్వాత ఆటోలు వచ్చాయి, అప్పుడు ఆ పరిస్థితి. గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, గుర్రబళ్ళు, టంగా. మీకు ఆ మనుషులు చూసి బాధపడే నేచర్ అది ఉంది, అందుకే కొంత సేవా మార్గంలో కూడా మీరు ఉన్నారని విన్నాను.